వాళ్ళందరూ ఎందుకు పరిపోయారు? వాడే రాకేందు మౌళి, రాబందు లెక్క. ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్. ఆడి ఈగో ఎవరైనా టచ్ చేశారనుకో, ఆడి మెయిల్ కానీ ఫోన్ కానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్తో ఆడుకుంటాడు. మై మాక్లెట్ యాపిల్ పై, కంగ్రాచులేషన్స్. మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. వాళ్ళు ఎవరా? బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా, ఇప్పించేసా? థ్యాంక్ యూ రాకీ. అంతేనా? ఇంకా ఉంది. మా చెల్లి ఊరికి వెళ్ళింది, తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది. 2 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నువ్వేం చేయాలంటే, తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ధన్య ధన్య ధన్య. అంతేనా అంటే అది కాదు. మరి ఇంకేంటి? నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది? చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి. చెల్లి చెల్లి చెల్లి, వాట్ ద హ్యాక్! 2 వారాలుగా ప్రేమించుకుంటున్నావు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ, 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే, ముద్దే కదా, దా పెట్టుకోదా, దా. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ కదా నన్ను ఇన్సల్ట్ చేసావు, దా పెట్టుకోదా, దా 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 దా. 3 రాకుండా ముద్దలా పెట్టుకుంటావు, నన్ను బలవంతం చేయకు. నీకు 3 రావటం ఏంట్రా, దా పెట్టుకోదా. హాయ్, అది తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, తిరగండి రా. పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కాదా? దా 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 పెట్టుకోదా, దా. నాకు లేని డౌట్స్ అన్ని రేజ్ చేయకు. ఎంతసేపు అబ్బా ఉన్నావా? ఉన్నాడు. నీ చేతిని మూతనుకో. యా దైదుడు. ఇడికి 10 మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్. అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పోర్న్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్ రావడం చాలా ఆనందంగా ఉంది, అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్ సార్, ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పరా, అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్ చూసే సార్. ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా, చంపేతాను నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్. ఈ అమ్మాయిని ఎక్కడో నోర్మయ్. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ ఫోన్, చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారు, నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్, ఒక పోర్న్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్? వాట్ ఎ కాంబినేషన్! ఇది జీఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది, టీఆర్పీ రేటింగ్ కూడా. కానీ సార్, నాకు అది అక్కడ చూడు.
ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు, అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది, నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు. దాట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒకరోజు ఎస్జీవి పాచిమోహన్తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్ని అంటావా? నువ్వు పిచ్చిదానివి, మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు. What? No! Get out of this place! Sir! గుర్తొచ్చింది సార్, ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్డివి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తే ఇది పెద్ద పవర్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీవికి చేరేలా చేస్తాను. అంట్యో అంట్యా, అట్లెట్లా పోయినవ్వ అంట్యా అంట్యా, నా చిన్న ముచ్చట తీర్చోకుండానే ఓతివో అంట్యా ఓ అంట్యా. పొద్దున లేవగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా, కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా ఏంట్యో అంట్యా. ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? అబ్బా అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు, పిండేశారు. ఆయన నువ్వేనారాయణ, అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కి సార్. సార్, చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను అడ్వేంట్ సార్. అదేరా కల్ట్ అంటే, ది రైజ్ ఆఫ్ ది కల్ట్, అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్, డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? అస్టే సారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం. నో, తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్. సార్, డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్, ఇది ముందు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చే సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్, దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదు ఎక్కడా? హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా, సీనేమో సాడ్ సీన్, మంచి ఘాగ్రా ఇచ్చి, బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా. సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్ లోకి వెళ్ళరా. ఏం నారాయణ గారు, వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. ఊరికినైపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బిగ్ని తీసుకురాబో. మేడం రండి, మేడం వెళ్దాం రండి. మేడం అస్సలు మీ పల్సులు క్యాచ్ చేయడం, మీ స్టామినాను బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బిగిని కొంచెం పెద్దగా అయినట్లేదు.
ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. ఓ ఐ అప్రిషియేట్ ఇట్. షీస్ కర్ట్ లైక్ మీ. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే, అది ఓ అది డైరెక్టర్ గాని, ఆ డైరెక్టర్ గాని ఓకే. ముందు ఏమైందో చెప్పు. నన్ను నన్ను బిగిన వేసుకొని చూపించమంటాడు ఆ వారు. వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లగ్గు నా అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా?